హలో అండి నార్మల్గా చాలాసార్లు మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం కరెక్ట్గా చేస్తున్నామా రాంగ్గా చేస్తున్నామా అసలు మనం దాంట్లో ఏమైనా యూజ్ ఉందా లేదా అన్నది ఆలోచించాం రిజల్ట్ వస్తుందనుకోండి మనకి విన్ అవుతున్నాం అనుకోండి ఇంకా ఏమి ఆలోచించా నార్మల్గా వెళ్తాం బట్ నిజంగా ఎప్పుడైతే మనం లూజ్ అవ్వడం మొదలెడతామో ఫెయిలియర్స్ మన దగ్గరికి వస్తుందో అప్పుడు అన్నమాట మన ఆలోచన అంతా స్టార్ట్ అవుతుంది నేను కరెక్ట్గానే చేస్తున్నాను నేను ఇలానే చేస్తున్నాను నేను అన్నీ చేశాను ఎగ్జామ్ ముందు రోజు నేను చాలా గంటలు గంటలు చదివాను అయినా నాకు మార్క్స్ రావట్లేదు అని ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫ్రస్టేషన్ కావచ్చు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూషన్ కావచ్చు ఎప్పుడు ఒక మనిషి లోపల ఉంటుంది ఎప్పుడైతే ఫెయిలియర్స్ అనేవి వస్తున్నాయో బాగా విన్నింగ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆలోచించాం మన ప్రొసీజర్ గురించి కదా సేమ్ వే నేను ఒకటి బాగా రియలైజ్ అయింది ఏంటంటే మన అందరం మోషన్ మోడ్లో ఉంటాం మోషన్ మోడ్లో అంటే ఏదో ఒక పని చేస్తాం తదు ఇంకోటితో పని చేస్తాం తదు ఇంకోటితో పని చేస్తాం మోషన్లో ఉన్నాం రెస్ట్ పొజిషన్లో లేవు మోషన్లో ఉన్నాం కానీ యాక్చువల్గా మనం ఉండాల్సిన ఫార్మాట్ యాక్షన్ మోడ్లో అంటే ఏదో ఒక సిట్యువేషన్ ఉన్నప్పుడు మనం దానికి రియాక్షన్ ఇవ్వాలి అండ్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా రియాక్షన్ని తీసుకొస్తుంది ఆ రియాక్షన్ ఏదైతే ఉందో అది మన రిజల్ట్ అనమాట సో రిజల్ట్ కోసం మోషన్ ఫార్మాట్లో ఉంటే వర్కౌట్ అవ్వదు యాక్షన్ ఫార్మాట్లో ఉంటే పని చేస్తున్నట్టు ఆ రిజల్ట్ వైపు పని చేసినప్పుడే జరుగుతుందన్నమాట ఇది ఒక మైండ్ సెట్ ఒక పారడిమ్ షిఫ్ట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఒక హ్యాబిట్స్ వల్ల వస్తుందన్నమాట హ్యాబిట్స్ వల్ల రావడం అంటే ఏంటి నార్మల్గా మనం ఎవ్రీడే పొద్దున్న లేస్తాం తింటాం పడుకుంటాం ఒక డైలీ రొటీన్ అనేది ఫాలో అవుతాం కానీ ఫ్యూర్ ఫర్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి ఫార్ రిజల్ట్స్ ఫార్ యాక్షన్స్ అలానే ఒక హ్యాబిట్స్ ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి ఒక గ్రేట్ హ్యాబిట్స్ వల్ల ఒక మనిషి ఎంతగా మారచ్చు అని చెప్పడానికి ట్రై చేసేదే అటామిక్ హ్యాబిట్స్ అటామిక్ హ్యాబిట్స్లో బ్యూటీ ఏంటంటే ఒక మనిషి ఒక హ్యాబిట్ని ఎలా చూస్ చేసుకోవాలో నుంచి ఆ హ్యాబిట్ ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు ఆ హ్యాబిట్ అసలు ఎలా అలవాటు చేసుకోవాలి అండ్ ఒక రకంగా ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ గుడ్ నుంచి గ్రేట్ అవ్వడానికి ఒక బ్యూటిఫుల్ హ్యాబిట్ ఇన్కల్కేట్ ఎలా చేసుకోవాలి అని చెప్తూ ఉండే ఈ బుక్ ఒక రకంగా వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ నార్మల్గా సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే అవన్నీ కూడా ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తున్నాయి మీలో ఇది ఇది తప్పులు ఉన్నాయి ఇలా చేయాలి ఈ తప్పు ఉంది ఆ తప్పు ఉంది చేస్తారు కానీ ఎక్కువగా ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎలా చేయాలి లేకపోతే దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి లేకపోతే చేంజ్ని ఎలా తీసుకురావాలి దాని మీద సొల్యూషన్ మీద చాలా బుక్స్ ఫోకస్ చేయవు ఎక్కువ ఫోకస్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ది చాలా వరకు ఎక్కువ ప్రాబ్లం వైపు ఉంటుంది సొల్యూషన్ వైపు కాదు అలాగ ఒక ఎక్సెప్షనరీ కైండ్లో లిమిటెడ్ ఆప్షన్ ఉన్న ఒక బుక్స్లో వన్ ఆఫ్ ద బుక్స్ ఇస్ అటామిక్ హ్యాబిట్స్ దేంట్లో అయితే రిజల్ట్ వైపు సొల్యూషన్ వైపు ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఈ హ్యాబిట్స్ని కూడా ఈ ఒక ఆలోచన అంతా కూడా రిజల్ట్ వైపు మనిషి మారాలి ఒక రకంగా ప్రాపర్ సక్సెస్ రావాలి అంటే ప్రాపర్ హ్యాబిట్స్ ఉండాలి అని ఒక ఫిలాసఫీతో నడుస్తున్నప్పటికీ ఈ బుక్ కోర్ ఐడియాలజీ అంతా కూడా డూయింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది మెయిన్ ఐడియా అంతా కూడా చేయండి డూ ఇట్ ఎవ్రీ డే ప్రాక్టీస్ 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 అంటారు చూడండి థియోరాటికల్గా మాట్లాడకండి చేయండి అని ఒక డూయింగ్ అని ఒక ఫిలాసఫీ ఒక వెరీ బిగ్ ఫిలాసఫీ కింద అటామిక్ హ్యాబిట్స్ అనేది చాలా వరకు పుష్ చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బుక్స్ మోస్ట్ లేజియెస్ట్ పర్సన్స్ అయినా మోస్ట్ అసలు 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 ఫోకస్ లేదు మోటివేషన్ లేదు చేయడానికి దగాలి మన ఒక పని చేయడానికి మైండ్లో అనుకుంటాం కానీ నెక్స్ట్ డే పొద్దున్న లేచిన తర్వాత మర్చిపోతాం మళ్ళీ బ్యాక్ టు పెవీలియన్ అలాంటి వాళ్ళకు కూడా దిస్ ఈజ్ అ గ్రేట్ బుక్ ఎందుకంటే ద మోస్ట్ లేజియెస్ట్ పీపుల్కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆర్ బిగ్గెస్ట్ ఏంటంటే వాళ్ళకి అన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోవాలి ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు లేజియెస్ట్ పీపుల్ వాళ్ళకి ఈ బుక్ బెస్ట్ ఎందుకంటే ఈ బుక్ అన్నీ కూడా లేజియెస్ట్ పీపుల్కి ఈజియెస్ట్ సొల్యూషన్తో ఎలాగా క్విక్గా పనిచేసేలాగా సొల్యూషన్స్ ఇస్తుందన్నమాట అండ్ ఈ బుక్లో కొన్ని అసలు కాన్సెప్ట్స్ ఆ వెరీ వెరీ రిమార్కబుల్ మోటివేషన్ గురించి చెప్తున్నప్పుడు ఈ బుక్లో మోటివేషన్ అన్నది ఒక రకంగా ఎవరో చెప్పేస్తే వచ్చేదు లేకపోతే అలా వచ్చేదు మనం అనుకుంటే వచ్చేదు అది ఎన్వైరన్మెంట్ అంతా కూడా మారాలి అని చెప్తూ ఒక రకంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బుక్స్ దట్ విల్ జన్యున్లీ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ బికాజ్ ఈ బుక్ ఫోకస్ అంతా కూడా నాట్ జస్ట్ ఏదో ఒక ఇలా ఒక బుక్ తీస్తాను చదివేస్తాను నెక్స్ట్ బుక్ చదువుతాను చదివేస్తాను నాలెడ్జ్ అయిపోతాను వెళ్ళిపోతాను రేపు ఎగ్జామ్ రాసేస్తాను అన్ని మైండ్ సెట్తో చెప్పదు ఈ బుక్ ఫోకస్ అంతా కూడా ఎవ్రీథింగ్ యుర్ డూయింగ్ వెదర్ యువర్ బ్రషింగ్ యువర్ టీత్ ఆర్ వెదర్ యువర్ పుట్టింగ్ ఆన్ యువర్ క్లోత్స్ అన్నిటికీ కూడా ఒక ఆర్డర్ ఒక ప్రొఫెషెన్సీ ఒక ఒక ప్రాక్టికాలిటీ అందించేలా న్యాచురల్గా తీసుకెళ్ళేది ఈ బుక్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ దిస్ బుక్ చాలా సింపుల్గా రాశారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టికల్ యూజువల్గా నేను బాగా రియలైజ్ అయ్యింది ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో చాలా సొల్యూషన్స్ ప్రాక్టికల్గా అనిపించవు మనం రియల్ లైఫ్లో చేయలేం అలాంటి వాటిలో ఒక ఎక్సెప్షన్గా కనిపిస్తుంది ఈ బుక్కి ఈ విషయంలో కూడా ఎక్సెప్షన్గా బికాస్ ప్రాక్టికల్గా మనం చేయగలుగుతాం చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పేవి కూడా పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ అడగట్లేదు బట్ బేసిక్గా ఇది ఈ బుక్ అడుగుతుంది ఒక కమిట్మెంట్ అండ్ ఒక కమిట్ఫ్మెంట్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ టు డూ సంథింగ్ అండ్ టు గెటప్ అండ్ వర్క్ ఆ విషయంలో మాత్రం ఇది ఒక చాలా సక్సెస్ స్టోరీ కింద ఈ బుక్ కనిపిస్తుంది అనమాట వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బుక్ ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుంది స్పెషలీ నాన్ ఫిక్షన్లో జరిగే ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఏమవుతుందంటే బుక్ చదివినటప్పుడు బుక్ చదువుతున్నప్పుడు కనెక్షన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అయిపోతుంది యూజువల్గా స్టోరీస్లో క్యారెక్టర్ ఉంటుంది మనం కనెక్ట్ అవుతాం వెళ్ళిపోతాం నాన్ ఫిక్షన్లో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అవుతూ ఉంటుంది బట్ అలాంటి వాటిలు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ బుక్లో రావు కనెక్ట్ అవ్వడం ఈజ్ వెరీ ఈజీ అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు చెప్పాలి అంటే మనకి ఆల్రెడీ తెలిసిన చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనకి సరిగ్గా ఒక హ్యామర్ ఇచ్చి తల మీద కొట్టి ఇలా చేయి చూడు అని చెప్పేలాగా ఒక వెరీ గుడ్ గైడెన్స్ లాగా ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ ఈ రోజుటి ఈ ఎపిసోడ్లో నా కొత్త రికమెండేషన్ థ్యాంక్ యూ సో మచ్